దేవుని వాక్. లోకంలో అధికారము అన్నీ పొందుకొని పైకి వచ్చేస్తాం. మీరు చదివి ఉండవచ్చు షేక్స్పియర్ బ్యూటిఫుల్ నావల్ మాక్బెత్. దేర్ ద లేడీ మాక్బెత్ ఏం చెప్తుంది, మాక్బెత్ ఆయన రాజునకు నెక్స్ట్ స్టేజ్లో ఉన్నవానితో మనము ఈ రాణిని రాజుని చంపేస్తాం, తర్వాత నువ్వు రాణిగా మారవచ్చు, నేను రాజుగా ఉండవచ్చు, అప్పుడు జీవితం ఖుషి మనం ఆశించింది చేసుకోవచ్చు, హాయిగా ఉండవచ్చు. ఇది సాతాను తలంపులు. వెంటనే వారు ప్లాన్ చేసి ఆ రాజుని, నిజమైన రాజుని రాణిని చంపేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, రాత్రి వేళలో ఏమైనా చదివారా మాక్బెత్ నావల్? నో, షేక్స్పియర్ నావల్. సో అప్పుడు లేడీ మాక్బెత్ ఆ స్త్రీ ఏం చేస్తుంది, రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు నడుస్తుంది, మాక్బెత్ చూస్తున్నాడు, ఏమయ్య నా భార్య కనబడట్లేదు, ఆమె తిరుగుతుంది పాల్కనీ అంతా తిరుగుతు, అమ్మా అమ్మా పడిపోవద్దమ్మా వెనుక తిరుగుతూ ఉన్నాడు. ఆమె చెప్తుంది, ఐ వాష్ అండ్ వాష్ స్టిల్ టు ఫైండ్ ద స్ట్రెయిన్ ఆఫ్ బ్లడ్ ఇన్ మీ. నేను కడుగుతున్నా ఇంకా రక్తం నాలోనే నా చేతిలో కనబడుతుంది. లోకము మనల్ని ఎప్పుడు తృప్తి చేయలేదు, ఈ ఖాళీ మనసులో ఉన్న ఖాళీని అది నింపలేదు, ఖాళీ స్థలమును నింపలేదు. అందుకే మాక్బెత్ చెప్తున్నాడు, లైఫ్ ఇస్ అ టేల్ టోల్డ్ బై అన్ ఇడియట్ ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ అండ్ సిగ్నిఫైయింగ్ నథింగ్. దేవుడు లేకుండా ఈ లోకంలో ఏ అధికారము ఏ ఆశీర్వాదము పొందతలంచేవాడా? ప్రతి ఒక్కడు ఏదో ఒక తరంలో ఇది చెప్పేస్తాడు. ప్రభు లేక సాలమును కూడా చెప్పాడు, అంత అనర్థం, వ్యర్థం వ్యర్థం జీవితం, అంతా గాలి వెంట పరిగెత్తేలేదు. మాక్బెత్ చెప్తున్నాడు, లైఫ్ ఇస్ అ టేల్, జీవితం అనేది ఒక కథ, టోల్డ్ బై అన్ ఇడియట్, మూర్ఖుని ద్వారా చెప్పబడినది. లైఫ్ ఇస్ అ టేల్ టోల్డ్ బై అన్ ఇడియట్ ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ, జీవితం అంతా శ్రమలు కన్నీటితో నిండినది, సిగ్నిఫైయింగ్ నథింగ్. ఎస్, ప్రభు లేక మన జీవితం, దేవుని వాక్ లేక మనలో అభిషేకం ఉండదు, మనలో దేవుడు ఉన్నాడనే తలంపులు మైండ్లో మాత్రమే ఉండిపోతుంది, వాళ్ళు వీళ్ళు చెప్పినది. కానీ అది ఎప్పుడు అనుభవం అవుతుంది, ఆ వాకే మనల్ని మనం ఎవరమని నేర్పిస్తుంది. యోహాను సువిశేషం తీసుకోండి, యోహాను సువిశేషం 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు శిష్యులు, ఎవరిని శిష్యులు, యోహాను శిష్యులు. యోహాను ఏం నేర్పించాడు వారికి, నీటి బప్తిసమును కూర్చే మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం 36వ వచనంలో చూస్తున్నాము, ఇద్దరు శిష్యులు యోహాను శిష్యులు నిలబడుతూ ఉండగా యేసు వారిని వైపు వచ్చినప్పుడు యోహానునకు ఉన్న జ్ఞానమును యోహాను చెప్తున్నాడు, కానీ శిష్యులకు ఎలా అర్థమవుతుంది? యోహాను ఏమంటున్నాడు చూడండి, ఈయనే దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్లవా, అదేమిటి గొర్రె పిల్ల కూడా, దేవుని గొర్రె పిల్లవా, అది రక్తం చిందును మన పాపాలని కడుగును, వీళ్ళకేం తెలుసు? యోహానుకు తెలియచేయబడింది, ఆయన చెప్తున్నాడు. ఈ లోకంలో ఏమంటే, అరే ఈ ఐడియా ఫోన్ తీసుకున్నా, ఆ రిలయన్స్ ఫోన్ తీసుకున్నా నీకు అంతా ఫ్రీ అంటే ఉరుకుతారు. లోకం అలా, ఎక్కడ ఏమి ఫ్రీగా దొరుకుతుందో. ఫస్ట్ సర్దాజీ ఒకరోజు హోటల్ పోయాడు మద్రాస్కి, పోయి ఇడ్లీ ఆర్డర్ చేశాడన్నమాట. ఇడ్లీ ఎంత,
ఒక ప్లేట్ 50 రూపాయ 50 రూపాయా మాకు 10 చపాతి దొరుకుతదే సరే మేం పెడుతున్నా చట్నీ సాంబార్ ఇదంతా అది ఫ్రీ ఓకే ఇడ్లీ వద్దు సాంబార్ చట్నీ పెట్టు ఇంతకంత ఫ్రీగా దొరుకుతది కదా చూస్తున్నాం కనుక ఈ శిష్యులు ఆయనే ఏమో పెద్దవాడు అంటున్నాడు గొర్రెపిల్ల అంటున్నాడు ఆయన దగ్గర పోయినా గొర్రెపిల్లలు ఫ్రీగా దొరుకుతాయో ఏమో వెంటనే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు యోహాన్ని విడిచిపెట్టారు ఆ యేసయ్య పెద్దవాడని ఈయనే చెప్తున్నాడు ఇంకా ఈయన శిష్యుడిగా ఎందుకు ఉండాలి ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఆయన పోతున్నాడు ఆయన వెంటనే వెళ్తున్నారు వీళ్ళు యేసు ఏం చేశాడు చదువుదాం ముప్పై ఏడవ వచనం నుండి అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టారు యోహాన్ని విడిచిపెట్టి ఎందుకు యేసు ఏమో పెద్దవాడు గొర్రె పిల్ల అంటున్నాడు ఆయన దగ్గర 1000 గొర్రె పిల్ల ఉన్నాయో ఏమో ఏమి అర్థం కావట్లేదు అయినను యేసు వెంట పరిగెత్తి వెళ్తున్నారు ఆ వింటాం యేసు వెనుకకు తిరిగి యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూసి వారు తన్ను అనుసరిస్తున్నారని గమనించి మీరేమి వెదుకుచున్నారు హలో హలో ఆగండి ఏమి ఊరుకుతూ ఉన్నారు నా వెంట వస్తున్నారు మీరు ఏం వెదుకుచున్నారు అని అడిగాను దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడల్లా యేసు మనతో మాట్లాడతాడు ఏం వెదుకుతున్నావు నీకేం కావాలి వాట్ ఆర్ యు లుకింగ్ ఫర్ దేవుని వాక్ తిరిగి మనకే ప్రశ్నలు ఇచ్చును నీ ఆశలు ఏమిటి నీ కోరికలు ఏమిటి వెంటనే వాళ్ళు చెప్తున్నారు యేసయ్య మీ అడ్రస్ మాకు ఇవ్వండి పేపర్లు పన్నిస్తున్నారు యేసయ్యకి ఏం చెప్తున్నారు మీ అడ్రస్ ఇవ్వండి చదువమ్మా రబ్బి నీవు ఎక్కడ నివసించి గురు ఓకే టీచర్ నీవు ఎక్కడ నివసించున్నావు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి మేము అక్కడికి వచ్చి అన్ని అప్పుడు యేసు ఏం చెప్పాడు వచ్చి చూడు నీ పేపర్ ఇవ్వండి నా అడ్రస్ ఇస్తా మోయినాబాద్ రండి ఈ టైంకి అన్నారా లేదు వచ్చి చూడు నీవు నీవు ఏమి వెదక్కుతున్నావో అనేది నీకు అర్థం కావాలంటే రా నాతో ఉండు నీ సమయాన్ని నాతో గడుపు ఊరికనే ఏదో 10 పనులు చేసుకోండు దానిలో ఒకటిగా వాక్యం కూడా చదవాలి సారీ అన్ని విడిచిపెట్టు రా నాతో ఉండు నాతో రేయింపబడు ఉండు నీవు ఏం వెదక్కుతున్నావని నీకు అర్థమవుతది నీవు ఏం వెదక్కుతున్నావో దానికి అది ఎక్కడ దొరుకుతుందని నీకు అర్థమవుతది నువ్వేం చేయాలి నాతో ఉండాలి మన మనస్సు దేవుని వాక్యమునకు తెరవాలి అంటే ఆ వాక్యమును రేయింపబడు చదవాలి ఈరోజు చాలా ద కర్స్ ఆఫ్ The life of the servants of God is no time for word of God. When you don't have time for word, the so much of emptiness, the world and other things makes them mad. Because only this can fill, this can give the light to know the very base of our life. Who am I? What do I look for? Why do I behave in a particular way? Why suddenly I get angry? Why I suddenly am upset? What's happening to me? It is only the word. Yesu cheptunadu nikkem kavali. Ayana aarambham undi chivari varaku ade adugutu untadu nikkem kavali. Yohanu suvisesham last adhyayam teeskundam ippudu. ఆరంభం నుండి చివరి వరకు దేవుని వాక్కు మాత్రమే నువ్వెవరు ఏం కావాలి అన్నీ నీకు తెలియచేయను
హల్లెలూయా 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 తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం హల్లెలూయా 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 అధ్యాయం 20 12వ వచనం యేసుని చూడాలని ఎట్లైనా ఆయన చనిపోయిన దేహానికి కొందరు జీవిస్తున్నప్పుడు నీలాగా కుప్పవాడు ఎవడు లేడు నువ్వు లేక నేను ఉండలేను అంత చెప్తారు నిజమైన ప్రేమ వారు చనిపోయిన తర్వాతనే తెలుస్తుంది వారు దినానికి కూడా వెళ్ళరు శవమును పెట్టేశారు పెట్టగానే పేతురు ఆయన బాగా నిద్రపోతున్నాడు యోహాను నిద్రపోతున్నాడు అందరు శిష్యులందరూ ఎక్కడెక్కడో చెల్లాచెదరైపోయారు కానీ యేసుని ప్రేమించిన ఒక స్త్రీ మిగిలిన స్త్రీలను తీసుకొని యేసుని భౌతిక దేహమునకు ఆ దుర్వాసన రాకుండా పరిమళ తైలం పెడతాం అది వాళ్ళ అలవాటు వెళుతుంది మిగిలిన స్త్రీలు ఎంతసేపు ఉంటారు తోడుగా వచ్చుటకు 10 మంది వస్తారు కానీ నీ ప్రేమను గ్రహించుకొని నీ ప్రేమతో నిలబడుతున్న వారు చాలా తక్కువ మంది సరే అమ్మా ఏమి ఇంకా చనిపోయిన వాడిని పట్టుకుంటూ ఉన్నావు పోయాడు వచ్చాడు చెప్పాడు ప్రేమించాడు మనల్ని వెళ్ళిపోయాడు వదిలిపెట్టి పోదాం రా లోకపు ఫిలాసఫీ మాట్లాడతారు అందరూ వెళ్ళిపోయారు కానీ ప్రేమ అక్కడే నిలబడుతుంది ఆమె మాత్రం నిలబడుతుంది ఆమె హృదయం ప్రభు కోసం దాహం కొడుచున్నది ప్రభు చనిపోయాడని తెలుసు కానీ ఆయన ఆమె హృదయం మాత్రం అప్పుడు ప్రభు ఆమెను ప్రేమించే ప్రభు సమాధిలో ఎప్పుడూ మనల్ని ఉంచారు కొన్నిసార్లు జీవిత పయనంలో దెబ్బలు తిని ఏమేమో కోల్పోయి సమాధిలోనే ఉండిపోతాం దుఃఖంలోనే కట్టపడి ఆగిపోతాం అక్కడలా యేసు వచ్చి ఏం చేస్తారు మనల్ని కూర్చిన జ్ఞానం మనకు తెలియచేసి మనల్ని మళ్ళీ జీవిత దారిలో పెడతాడు అది దేవుని వాక్కు వలన చేస్తాడు